హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన గార్డియన్ ద లోన్లీ అండ్ ది గ్రేట్ గాడ్ అనే కొరియన్ డ్రామా పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ ఫస్ట్ 3 పార్ట్స్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్స్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా పార్ట్ 4 గురించి తెలుసుకుందాం రండి. పార్ట్ 3 ఎండింగ్లో గాబ్లిన్ ఒక క్రిమినల్ కారణంగా బస్సు యాక్సిడెంట్ జరిగి యుంతాకు చనిపోతుందని తెలుసుకుంటాడు కదా. సో ఇప్పుడు అతను యుంతాక్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలని చెప్పి ఆ క్రిమినల్ గాడ్ దగ్గర వెళ్ళి అతని సైకిల్ ని కింద పడేస్తాడు. దాంతో ఆ క్రిమినల్ గాడికి దెబ్బలు తగులుతాయి, దీనివల్ల యాక్సిడెంట్ కూడా జరగదు. ఈ విషయం గురించి గ్రిమ్ రేపర్ కూడా తెలిసి ఈ రోజు ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జరగదని తన తోటి కొలీగ్స్ కి చెప్తాడు. అతని మాటలు విని మిగతా వాళ్ళందరూ సర్ప్రైజ్ అయిపోతారు, అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని తమలో తమ అనుకుంటూ ఉంటారు. ఆ రోజు నాటి గ్రిమ్ రేపర్ సన్ని దగ్గరికి వెళ్ళి తనతో పాటు డేట్ కి రమ్మని అడుగుతాడు. ఇంకో పక్క గాబ్లిన్ ఒక పేపర్ పైన నేమ్స్ ని రాసి వాటిని లాటిన్స్ కి కట్టి ఆకాశంలోకి ఎగరవేయాలని అనుకుంటాడు. ముందుగా అతను తన సిస్టర్ అయిన కింగ్స్ అన్ నేమ్ ని రాస్తాడు. నెక్స్ట్ అతను తన సిస్టర్ హస్బెండ్ అయిన కింగ్ ఎల్ పేరు రాస్తాడు. గాబ్లిన్ కింగ్ ఎల్ నేమ్ ని రాయగానే గ్రిమ్ రేపర్ కి భరించలేనంత పెయిన్ అనేది వస్తుంది. దాంతో అతను సన్నీని హిప్నటైజ్ చేసి ఆమెను ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోమని చెప్తాడు. తర్వాత అతను సన్నీని అక్కడ నుండి వెళ్ళిపోమని అంటాడు. నెక్స్ట్ సీన్ లో గాబ్లిన్ యంగ్ లేడీగా మారిన ముసలావిడిని కలుస్తాడు. ఆమె పేరు శాంషిన్. ఈమె గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి నీ కారణంగా నీ బ్రైడ్ చనిపోయే ప్రమాదం ఉంది, నువ్వు ఎంతకాలం భూమి పైన ఉంటావో అంతకాలం ప్రతిరోజు కూడా ఇంతకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది, కాబట్టి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నీ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయించేసుకుని చనిపో, అప్పుడే ఇంతకు సేవ అవ్వగలుగుతుంది. ఇప్పుడు మీరిద్దరూ భూమిపైన బ్రతికి ఉండే అవకాశమే లేదు, ఎందుకంటే అదే మీ విధి అని అంటుంది. నెక్స్ట్ ఇంతకు గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి అసలు గాబ్లిన్ ఎందుకని ఎప్పటికప్పుడు సడన్ గా మాయమైపోతున్నాడు, అతనికి అసలు ఏం జరిగిందని అడుగుతుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ ఇంతకి నిజం చెప్పేస్తాడు. ఒకవేళ నువ్వు కనుక గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీసేస్తే అతను బూడిదైపోతాడని గ్రిమ్ రేపర్ ఇంతకుతోటి అంటాడు. ఇప్పుడు యుంతాక్కి నిజం తెలిసిపోవడంతో ఆమె గాబ్లిన్ కి ఏం అవ్వకూడదని చెప్పి చాలా బాధతోటి గాబ్లిన్ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ ఇంటికి వచ్చి యుంతాక్ కోసం వెతుకుతాడు, కానీ అతనికి యుంతాకు ఎక్కడ కూడా కనబడిపోయేసరికి బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. నెక్స్ట్ అతను యుంతాక్ కోసం సెర్చ్ చేస్తూ ఆమె ఫేవరెట్ ప్లేసెస్ కి వెళ్తాడు, కానీ యుంతాకు ఎక్కడ కూడా ఉండదు. గాబ్లిన్ యుంతాక్ కోసం చాలా డెస్పరేట్ గా వెతకడం చూసి గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి యుంతాక్కి నిజం తెలిసిపోయింది, మేబీ ఆమె నువ్వు చనిపోకూడదని చెప్పి నీకు దూరంగా వెళ్ళిపోయినట్టు ఉందని అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ యుంతాకు పనిచేసే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఆమె కోసం వెతుకుతాడు, బట్ అక్కడ కూడా ఇంతకు ఉండదు. సో ఇప్పుడు గాబ్లిన్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు గాబ్లిన్ కి సన్నీ ఎదురుపడుతుంది. ఆమెను చూడగానే గాబ్లిన్ కి ఒక ఐడియా వస్తుంది. దాంతో వెంటనే అతను గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంతకుని కనిపెట్టడంలో నాకు సహాయం చేస్తే నేను నీ లవ్ సక్సెస్ అవడానికి సహాయం చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి ఇంతకు డెత్ గురించి నాకు ఏమైనా విషయం తెలిస్తే నీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తానని అంటాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత కూడా గాబ్లిన్ కి ఇంతకు జాడా తెలియదు. దాంతో అతని ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోతుంది. దీని కారణంగా భూమి పైన వాతావరణంలో మార్పులు వస్తాయి, అలాగే మూన్ కూడా రెడ్ కలర్ లోకి మారిపోతుంది. మీన్వైల్ యుంతకు ఒక స్కై రెంటల్ షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె గాబ్లిన్ గురించి మర్చిపోవాలని చెప్పి ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటుంది. యుంతకు చాలాసేపు వర్క్ చేసి బయటకు వస్తుంది. అప్పుడు అక్కడికి గాబ్లిన్ వచ్చి యుంతక్ని తన ఇంటికి రమ్మని అడుగుతాడు, కానీ యుంతకు మాత్రం దానికి ఒప్పుకోదు. అప్పుడే గాబ్లిన్ నా చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీసేస్తే నేను చనిపోతాను, ప్రస్తుతం నాకు ఆ స్వాడ్ని బయటకు తీయించుకోవాలని లేదు, కానీ దాన్ని తీయకపోతే చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని అంటాడు. యాక్చువల్గా అతను యుంతక్ని సేవ్ చేయాలని చెప్పి ఆమెకు అబద్ధం చెప్తాడు. యుంతకు మాత్రం నేను నీ స్వాడ్ని బయటికి తీయలేనని తేల్చి చెప్పేస్తుంది. రోజులు గడిచే కొద్దీ ప్రతిరోజు కూడా గాబ్లిన్ యుంతక్ని ఫాలో అవుతూనే ఉంటాడు. దాంతో యుంతక్కి కోపం వచ్చి గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని తీయడానికి ఒప్పుకుంటుంది. బట్ ఒక రోజు అనుకోకుండా యుంతక్కి తన పనిచేస్తున్న ప్లేస్లో యాక్సిడెంట్ జరుగుతుంది. గ్రిమ్ రీపర్ కూడా ఈ విషయం గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే అతను గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం యుంతకు హైపోథర్మియా వల్ల చనిపోతుందని చెప్తాడు. ఈ విషయం గురించి తెలియగానే గాబ్లిన్ యుంతక్ దగ్గరికి చాలా కంగారు పడుతూ బయలుదేరతాడు. ఇంకో పక్క యుంతకు నేలపైన స్పృహ లేకుండా పడి ఉంటుంది. అలాగే ఆమె తన గాబ్లిన్తో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తన ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతూ ఉంటుంది. అప్పుడే ఆమె స్లోగా గాబ్లిన్ తలుచుకుంటుంది. ఆమె మాటలు గాబ్లిన్ కూడా వినిపిస్తాయి. దాంతో వెంటనే అతను యుంతక్ దగ్గరికి వెళ్ళి ఆమెను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. యుంతక్కు రికవర్ అయ్యాక ఆమె గాబ్లిన్ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇంకో పక్క సన్నీ యుంతకు రిప్లేస్మెంట్ కోసం చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తుంది, కానీ ఆమెకు ఎవరు కూడా నచ్చరు. అప్పుడే అక్కడికి యుంతక్ వచ్చి మళ్ళీ ఆ కాఫీ షాప్ లో పార్ట్ టైం జాబ్ కి అప్లై చేస్తుంది. యుంతక్ను చూసి సన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నైట్ అయ్యాక యుంతక్కి తన కాలేజ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాను అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే ఆమె ట్యూషన్ ఫీని గాబ్లిన్ ఆల్రెడీ పే చేశాడని తెలుసుకుని యుంతకు సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ గాబ్లిన్ యుంతక్ని సన్ని వాళ్ళ కాఫీ షాప్లో దిగబడ్డానికి వెళ్తాడు. అక్కడ గ్రిమ్ రేపర్ కూడా ఉంటాడు. యాక్చువల్గా అతను సన్నీతోటి డేట్కి వెళ్తాడు. ఇప్పుడు యుంతక్ అండ్ గాబ్లిన్లు సన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సన్నీ నువ్వు ఎందుకని ఇతను ఇష్టపడ్డావని గాబ్లిన్ గురించి యుంతక్ని అడుగుతుంది. అది విని గాబ్లిన్ కూడా నువ్వు సన్నీని ఎందుకు ఇష్టపడ్డావని గ్రిమ్
రేపర్ని అడుగుతాడు. అప్పుడే గ్రిమ్ రేపరు డ్రింక్స్ ఆర్డర్ చేద్దామని చెప్పి కిమ్సన్ నువ్వు ఏ డ్రింక్ని తాగుతావని సార్ నిన్ను అడుగుతాడు. ఆ పేరుని విని గాబ్లిన్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే కిమ్సన్ గాబ్లిన్ వాళ్ళ సిస్టర్ పేరు కదా. సన్నీ ఎప్పుడు కూడా తన రియల్ నేమ్ని గ్రిమ్ రేపర్కి చెప్పిందే లేదు. దాంతోనే ఆమె గ్రిమ్ రేపర్ దగ్గరికి వెళ్ళి నీకు నా ఒరిజినల్ నేమ్ ఎలా తెలిసిందని అతన్ని అడుగుతుంది. అది విని గ్రిమ్ రేపర్ నేను నిన్ను కిమ్సన్ని అని పిలిచానని అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ అక్కడ నుండి వెళ్ళిపోతున్నప్పుడు సన్నీ అతన్ని ఆపుతుంది. అప్పుడే మనోడు మళ్ళీ యాడ్ చేస్తాడు. అలాగే అతనికి కొంచెం కొంచెంగా తన పాస్ట్ లైఫ్ గురించి గుర్తొస్తుంది. ఇతను గాబ్లిన్ సిస్టర్ ఫోటోని చూసిన దగ్గర నుండి ఇతనికి ఏదో తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. దాంతోనే మేబీ నేను గాబ్లిన్ని చంపిన కింగ్ రీఇన్కార్నేషన్ని అయి ఉంటాను అండ్ సన్నీ చనిపోయిన తన భార్య కిమ్సన్కి రీఇన్కార్నేషన్ అయి ఉంటుందని అనుకుంటూ ఉంటాడు. కానీ అతనికి తన పాస్ట్ లైఫ్ గురించి ఏమి కూడా గుర్తురావు. దాంతోనే అతను తన పాస్ట్ లైఫ్ గురించి సెర్చ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకో పక్క గాబ్లిన్ పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి గ్రిమ్ రేపర్కి చెప్తూ ఉంటాడు. పాస్ట్లో కింగ్ ఎల్ వాళ్ళ నాన్న తను చనిపోతానని తెలుసుకున్న తర్వాత గాబ్లిన్ని పిలిచి నువ్వు నీ చెల్లిని నా కొడుకుకిచ్చి పెళ్లి చెయ్యి, అలాగే ప్రిన్స్ని జాగ్రత్తగా కాపాడని గాబ్లిన్ దగ్గర మాట తీసుకుంటాడు. సో ఇప్పుడు తన రాజు మాట కాదనలేక గాబ్లిన్ ప్రిన్స్కి తన సిస్టర్నిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. కింగ్ చనిపోయిన తర్వాత ఎల్లో రాజు అవుతాడు. ఎల్ల దగ్గర పార్క్ హూన్ అనే వ్యక్తి సలహాదారుడుగా ఉంటాడు. అతను ఎప్పటికప్పుడు ఎల్ని కంట్రోల్ చేస్తూ అతన్ని తోలుబొమ్మలాగా ఆడిస్తూ ఉంటాడు. పార్క్ గాబ్లిన్ సిస్టర్తో ఎల్ మ్యారేజ్ జరుగుతుందనే విషయం గురించి తెలుసుకుంటాడు. ఆ విషయం గురించి తెలియగానే అతను ఈ సిస్టర్తో ఎల్ మ్యారేజ్ జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఎల్లో రాజు అవుతాడు. ఎల్ల దగ్గర పార్క్ హూన్ అనే వ్యక్తి సలహాదారుడుగా ఉంటాడు. అతను ఎప్పటికప్పుడు ఎల్ని కంట్రోల్ చేస్తూ అతన్ని తోలుబొమ్మలాగా ఆడిస్తూ ఉంటాడు. పార్క్ గాబ్లిన్ సిస్టర్తో ఎల్ మ్యారేజ్ జరుగుతుందనే విషయం గురించి తెలుసుకుంటాడు. ఆ విషయం గురించి తెలియగానే అతను ఈ మ్యారేజ్ని మీరు చేసుకోవద్దు, మీరు కనుక కిమ్షిన్ సిస్టర్ని పెళ్లి చేసుకుంటే అతను మన రాజ్యంలో బాగా పవర్ఫుల్గా మారిపోతాడు, అంతేకాకుండా అతను మీ మాటను కూడా లెక్క చేయడానికి కింగ్ తోటి అంటాడు. కానీ కింగ్ ఎల్ మాత్రం అతని మాటలను పట్టించుకోకుండా కిమ్సన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. అలాగే అతను కిమ్సన్ని చూసిన వెంటనే లవ్లో పడిపోతాడు. ఇప్పుడు పార్క్ మీరు కిమ్సన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే కిమ్షిన్ని చంపేయండి, అప్పుడు మాత్రమే మీకు గౌరవం ఉంటుందని ఎల్కి చెప్తాడు. బట్ కింగ్ ఎల్ మాత్రం కిమ్షిన్ని చంపకుండా అతన్ని వారికి వెళ్ళొద్దని ఆర్డర్స్ వేస్తాడు. కిమ్షిన్ మాత్రం కింగ్ మాట లెక్క చేయకుండా వారికి వెళ్ళి గెలిచి తిరిగి రాజ్యానికి వస్తాడు. అతను రాజ్యానికి తిరిగి రాగానే ప్రజలందరూ కిమ్షిన్కి జేజీలు కొడతారు. అదంతా చూసి పార్క్ చెప్పిందే నిజమే ఎలాగ ఉందని కింగ్ కిమ్సన్ని అండ్ గాబ్లిన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపించేస్తాడు. పార్క్ గడు కుట్ర పని ఇదంతా చేయిస్తాడు. ఇప్పుడు గాబ్లిన్ గ్రిమ్ రేపర్తో చెప్పిందంతా కూడా యుంతకు చాలా సీక్రెట్ గా వినేస్తుంది. నెక్స్ట్ సీన్ లో గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి మేబీ నీ సిస్టర్ కిమ్సన్ను మళ్ళీ సన్నీగా పునర్జన్మను ఎత్తినట్టు ఉందని చెప్తాడు. అలాగే తను కిమ్యల్లో అయి ఉంటానని గ్రిమ్ రేపర్ అనుకుంటూ ఉంటాడు. గ్రిమ్ రేపర్ చెప్పినంతా వినగానే గాబ్లిన్ సన్నీ దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా హాక్ చేసుకుంటాడు. అలాగే ఇప్పుడు గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఇద్దరు కూడా సన్నీకి ఆమె పాస్ట్ లైఫ్ గురించి చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ సన్నీ మాత్రం వీళ్ళిద్దరికి పిచ్చిపడినట్టుంది, అందుకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటుంది. ఆ రోజు నుండి గాబ్లిన్ డైలీ సన్నీ దగ్గరికి వెళ్ళి కిమ్సన్కి ఇష్టమైన వస్తువులన్నింటినీ కూడా సన్నీకి ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే సన్నీ అండ్ యుంతకులు కాఫీ షాప్లో ఉన్నప్పుడు సన్నీ నువ్వు పునర్జన్మల గురించి నమ్ముతావా అని అడుగుతుంది. అప్పుడే యుంతకు హా నేను పునర్జన్మల గురించి నమ్ముతాను, అలాగే ప్రతి మనిషికి కూడా 4 జన్మలు ఉంటాయని నేను బిలీవ్ చేస్తానని అంటుంది. నెక్స్ట్ యుంతకు సన్నీని గాబ్లిన్ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడే గాబ్లిన్ సన్నీకి తన సిస్టర్ కిమ్సన్ పెయింటింగ్ని చూపిస్తాడు. ఆ పెయింటింగ్ని చూడగానే సన్నీ స్టన్ అయిపోతుంది, ఎందుకంటే ఆ పెయింటింగ్లో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. అప్పుడే గాబ్లిన్ తన సిస్టర్ లైఫ్ గురించి ఆమె ఎలా చనిపోయిందనే విషయం గురించి సన్నీకి చెప్తాడు. గాబ్లిన్ కిమ్సన్ గురించి చెప్పిన వెంటనే సన్నీకి గుండెల్లో పెయిన్ వస్తుంది. ఆ నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి యుంతకు మేబీ ఇంకో 2 డేస్లో చనిపోవచ్చని అతనికి చెప్పి గాబ్లిన్కి యుంతకు డెత్ కార్డ్ని ఇస్తాడు. ఇప్పుడు యుంతకు చనిపోతుందని తెలియగానే గాబ్లిన్ ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు కనుక నా చెస్ట్లో స్వాడ్ని తీయకపోతే నీకు కంటిన్యూస్గా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, నువ్వు బ్రతికి ఉండాలంటే నేను చనిపోవాలి, కాబట్టి నువ్వు నా చెస్ట్లో ఉన్న స్వాడ్ని బయటకు తీసేయి ప్లీజ్ అని యుంతకుని బ్రతిమలాడతాడు.
చేశాడు. అతని మాటలు విని నేను నిన్ను చనిపోనివ్వను, కావాలంటే నేనే చనిపోయి మళ్ళీ ఇంకో జన్మని ఎత్తి నీతో కలిసి ఉంటానని గాబ్లిన్ తోటి అంటుంది. ఆమె అలాగనేసరికి గాబ్లిన్ ఎలాగైనా సరే యుంతక్నే ప్రొటెక్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. మీన్ వైల్ గ్రిమ్ రేపర్ సన్ని షాప్ కి వెళ్తాడు. అప్పుడే అతని దగ్గరికి సన్ని వస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ కొంచెం భయపడిపోయి ఇన్విజిబుల్ గా మారిపోతాడు. సన్ని అతని దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఊబిను ఇక్కడే ఉండి ఉంటే అతను ఎంత హైట్ లో ఉండి ఉంటాడని చెప్పి స్కార్ఫ్ ని గాల్లోకి విసురుతుంది. అప్పుడే ఆమె స్కార్ఫ్ గ్రిమ్ రేపర్ క్యాప్ కి తగిలి అతని క్యాప్ కింద పడిపోతుంది. వెంటనే అతను విజిబుల్ గా మారిపోతాడు. ఆ సీన్ చూసి సన్ని షాక్ అయిపోతుంది. ఇప్పుడు గ్రిమ్ రేపర్ గురించి తెలియగానే అసలు నువ్వు ఎవరు, నీ నిజ స్వరూపం ఏంటి అని అతన్ని అడుగుతుంది. అప్పుడే గ్రిమ్ రేపర్ నేను ఏంజల్ ఆఫ్ డెత్ అని సన్నికి చెప్తాడు. ఆ నెక్స్ట్ డే గ్రిమ్ రేపర్ ఇంకో కొలిగ్తో కలిసి మిస్సింగ్ సోల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒకటి యుంతక్దని మన అందరికీ తెలుసు, కానీ ఆ రెండో సోల్ ఎవరిదో తెలియక గ్రిమ్ రేపర్ సతమతం అవుతూ ఉంటాడు. బట్ ఆ రెండో మిస్టీరియస్ సోల్ ఎప్పటికప్పుడు యుంతక్ పనిచేసే హోటల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని గ్రిమ్ రేపర్ కనిపెడతాడు. ఇంతకీ ఆ రెండో సోల్ ఇంకెవరిదో కాదు, అది పార్క్ ఉంది. అతను గాబ్లిన్ చేతిలో చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు భూమిపైనే ఒక బ్యాడ్ సోల్ గా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు పార్క్ యుంతక్ దగ్గరికి వెళ్లి ఆమెను మీట్ అవుతాడు. పార్క్ కి యుంతక్ గాబ్లిన్ బ్రైడ్ అని తెలుసు. అందువల్ల అతను యుంతక్ ను ఉపయోగించుకుని గాబ్లిన్ పైన రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. యుంతక్ పార్క్ సోల్ ని చూసి బాగా భయపడిపోతుంది, కానీ ఆమె ఈ విషయం గురించి గాబ్లిన్ కి చెప్పి అతన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. ఆ నెక్స్ట్ డే యుంతక్ సన్నితో కలిసి స్వీట్ పొటాటోస్ తింటూ ఉంటుంది. అప్పుడే ఆమె సన్ని తన బాయ్ ఫ్రెండ్ ఒక గ్రిమ్ రేపర్ అనే విషయాన్ని కనిపెట్టేసిందని తెలుసుకుని స్టన్ అయిపోతుంది. అయినా సన్నికి ఈ విషయం గురించి ఎలా తెలిసి ఉంటుంది అబ్బా అని చెప్పి యుంతక్ ఆలోచిస్తుంది. దీని తర్వాత దేక్ వాళ్ళ తాత చనిపోతాడు. అతను చనిపోయిన తర్వాత గాబ్లిన్ అతన్ని తలుచుకుని చాలా బాధపడతాడు. గాబ్లిన్ అలా బాధపడడం చూసి యుంతక్ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదరుస్తుంది. తర్వాత దేక్ కూడా గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి తన తాతను తలుచుకుని గొక్కబట్టి ఏడ్చేస్తాడు. అలాగే అతను గాబ్లిన్ తోటి ఇప్పటి నుండి నేను మీకు నమ్మకమైన సర్వెంట్ గా పనిచేస్తానని గాబ్లిన్ కి మాటిస్తాడు. తర్వాత దేక్ తన సెక్రటరీకి ఒక లెటర్ని పంపిస్తాడు. అందులో మా తాత ఆస్తి మొత్తం కిమ్షిన్ కే చెందుతుంది, కాబట్టి నువ్వు కిమ్షిన్ మాట ఖచ్చితంగా ఓబే చేయాలని రాసి ఉంటుంది. ఇప్పుడు దేక్వా గాబ్లిన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. దేక్వా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండడం చూసి గాబ్లిన్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ గాబ్లిన్ తన కంపెనీకి ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళ రెజ్యూమ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే అతను ఒక వ్యక్తి రెజ్యూమ్ ని చూసి ఏం ఆలోచించకుండా అతన్ని పర్సనల్ గా ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అవుతాడు. గాబ్లిన్ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా ఉంటాడు, ఎందుకంటే ఆ వ్యక్తి చూడడానికి ఎగ్జాక్ట్ గా తన దగ్గర నమ్మకంగా పనిచేసిన నామ్జున్ అనే వ్యక్తి లాగే ఉంటాడు. అంటే ఇప్పుడు నామ్జున్ మళ్ళీ పునర్జన్మని ఎత్తాడనమాట. ఇప్పుడు గాబ్లిన్ ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసి అతనికి జాబ్ని ఇస్తాడు. నెక్స్ట్ దేకో సెక్రటరీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ఒక కార్ ని ఇస్తాడు. ఇదంతా కూడా గాబ్లినే చేయిస్తాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత తను నామ్జున్ చేసిన దానికి రీపే చేసుకున్నందుకు గాబ్లిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మెయిన్ వాళ్ళ యుంతక్ వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు పార్క్ ఆమె దగ్గరికి వస్తాడు. అలాగే అతను గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్ల పాస్ట్ గురించి యుంతక్కి చెప్తాడు. అది విని యుంతక్ షాక్ అయిపోతుంది. నెక్స్ట్ సన్ని గ్రిమ్ రేపర్ ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంది. అప్పుడే అతను గ్రిమ్ రేపర్స్ మనిషిని కిస్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి గుర్తొస్తుందంట అని చెప్తాడు. అలాగే అతను సన్ని దగ్గరికి వెళ్ళి ఆమెను కిస్ చేసేస్తాడు. అప్పుడే సన్నికి తన పాస్ట్ లైఫ్ గురించి మెమరీస్ గుర్తొస్తాయి. ఇప్పుడు సన్నికి తను కిమ్ సన్ని అని గ్రిమ్ రేపర్ ఏమో కింగ్ ఎల్ అనే విషయం గురించి తెలుస్తుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ సన్నిని మీట్ అవ్వడానికి ఆమె కాఫీ షాప్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే సన్ని గాబ్లిన్ ని హగ్ చేసుకుని తనకి అన్ని విషయాలు గుర్తొచ్చాయని చెప్తుంది. ఇప్పుడు సన్నికి తన పాస్ట్ లైఫ్ గురించి గుర్తు రావడంతో గాబ్లిన్ చాలా సంతోషపడతాడు. లేటర్ గాబ్లిన్ ఇంతకుని ఆమె కాలేజ్ నుండి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే యుంతక్ నీకు పార్క్ హూన్ అనే వ్యక్తి ఎవరైనా తెలుసా అని గాబ్లిన్ ని అడుగుతుంది. ఇప్పుడు పార్క్ గాడి ఆత్మ భూమిపైన ఉందని తెలుసుకుని గాబ్లిన్ అతని కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే అతనికి పార్క్ ఆత్మ కనిపిస్తుంది. మళ్ళీ 900 సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకుంటారు. గాబ్లిన్ కి పార్క్ ను చూడగానే బాగా కోపం వచ్చి అతను పీక పట్టుకుంటాడు. తర్వాత అతను తన కత్తితోటి అతని పైన అటాక్ చేస్తాడు. బట్ పార్క్ కి మాత్రం ఏమీ అవ్వదు. నెక్స్ట్ పార్క్ గాబ్లిన్ దగ్గర నుంచి తప్పించుకుంటాడు. అలాగే అతను వెళ్తూ వెళ్తూ నీ సిస్టర్ 900 ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ మన కింగ్ ప్రేమలోనే పడిందని గాబ్లిన్ కి చెప్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ సన్ని దగ్గరికి వెళ్ళి నిజంగానే గ్రిమ్ రేపర్ గాడు కింగ్ ఎల్లా అని ఆమెను అడుగుతాడు. కానీ సన్ని మాత్రం ఏమి సమాధానాన్ని ఇవ్వదు. దాంతో గాబ్లిన్ గ్రిమ్ రేపర్ నిజంగానే కింగ్ ఎల్లా రీఇన్కార్నేషన్ అని రియలైజ్ అవుతాడు. దీని తర్వాత గాబ్లిన్ గ్రిమ్ రేపర్ ఒక టెంపుల్ దగ్గర ఉన్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు గాబ్లిన్ గ్రిమ్ రేపర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు 900 ఇయర్స్ బ్యాక్ కిమ్షిన్ కింగ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నట్లు అనిపిస్తుంది. మరి ఇప్పుడు గ్రిమ్
గ్రిమ్రేపరే తన సిస్టర్ని చంపిన కింగ్ అని తెలుసుకున్న గాబ్లిన్ అతన్ని ఏం చేస్తాడు అసలు పార్క్ ఎందుకని మళ్ళీ 900 సంవత్సరాల తర్వాత గాబ్లిన్కి ఎదురుపడ్డాడు. నిజంగానే గాబ్లిన్ చెస్ట్లో ఉన్న స్వాడ్ని బయటికి తీయకపోతే యుంతకు చనిపోతుందా అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలో వద్దని నాకు తెలిసేది, కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.